తర్వాత మీ తెనాలని చూసిన ఇండస్ట్రీలో మీరు వచ్చేటప్పటికి చాలా ఎస్టాబ్లిష్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు మీకు ఏ విధంగా చేయూతనిచ్చారనుకుంటారు? సహాయం అంటే అంటే ఇప్పుడు సెట్లో ఉన్నామనుకోండి, మనల్ని డిస్కరేజ్ చేయకపోవడమే సహాయం కదా. డిస్కరేజ్ చేయలేదు ఎవరు, వచ్చింది అమ్మాయి అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అందరు ఉన్నారు ఆల్మోస్ట్. శారద గారు, శారద గారితో పోల్చుకుంటే నేను చాలా చిన్నదాన్ని కదా, అంటే ఏజ్ అని కాదు నేను ఆర్టిస్ట్గా, కానీ ఆవిడ అట్లా ఫీల్ అవ్వలేదు. కలిసి ఒక 5-6 రోజులు పనిచేసాం సంక్రాంతికి. ఆవిడ పిలిచే పిలుపు కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, అట్లా ఎవరు ప్రదర్శించలేదు. ఉదాహరణకు అన్నపూర్ణ గారు కూడా నాకంటే ఒక 8-9 ఏళ్ళు ముందు వచ్చారు. ఆమె కూడా ఎప్పుడు సెట్లో డిస్కరేజింగ్గా మాట్లాడటం కానీ ఏం లేదండి, అందరూ బాగుంటారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఇక్కడ ఇచ్చు చేయాలన్నా ఎవరు ఒక మెంటర్ కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఎవరు సపోర్ట్ కావాలి. సో అలా మీకు గురుదేవులుగా పరిచయ బ్రదర్స్ అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవాలి, 100% అనుకోవాలి. ఇంకా అందులో వేరే పేరు రావడానికి వీల్లేదు, రాదు. ఎందుకంటే నేను అసలు సినిమాలోకి రావాలి అనే ప్రయత్నమే చేయలేదండి. చాలామంది ప్రయత్నం చేస్తారు కదా. ఇంకొక విషయం చెప్పాలి, నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, స్వర్గం నరకం టైప్లో మా ఫాదర్ తీసుకెళ్లారు దాసరి గారి దగ్గరికి, మద్రాసు తీసుకెళ్లారు. కళాసాగర్లో నాటకం అయిపోయింది, నాటకం అయిపోయిన తర్వాత ఒక రోజంతా మద్రాసులో ఉండి అక్కడ కొత్త ఆర్టిస్టులకి సెలక్షన్స్ జరుగుతున్నాయి, మనం వెళదామని చెప్పి నాన్నగారు తీసుకెళ్లారు. నెక్స్ట్ డే తీసుకెళ్తే ఆయన ఒకటి ఏం చెప్పారంటే, మరీ చిన్నపిల్లలాగా ఉందండి, మరీ చిన్నపిల్లలాగా ఉంది, ఆ క్యారెక్టర్ సరిపోదు, తర్వాత చూద్దాం అన్నారు. అంతే, రిజెక్ట్ చేయడం అట్లేం కాదు. ఇప్పుడు అప్పుడు ఫోటోలు చూసుకుంటే ఇప్పుడు నిజమే మనం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంటుంది. అదే దాసరి గారి సినిమాలు 11 సినిమాలు చేయడం, దాసరి గారి సినిమా ఒరే రిక్షాకి నాకు నంది అవార్డు రావడం, గురువుగారు ఎంత ప్రోత్సహిస్తారో మీకు తెలుసు కదా, నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. బాగా చెప్పి ఆర్టిస్ట్ ఉంటే సెట్లోనే డైలాగ్ రాసి చెప్పు అంటారు. సాధించారు మొత్తం మీద అట్లా. పర్సూర్ బ్రదర్స్ తర్వాత మీరు గురువులుగా భావించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాసరి గారు అండ్ సినిమా ఇండస్ట్రీ అంతా గురువు గురువు అని అంటారు. నిజంగా గురువే ఆయన, ఎందుకంటే ఒక మంచి దారి చూపించే వాళ్ళు ఎవరైనా గురువే కదా. మరి ఆయన శిక్షణలో చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, రైటర్స్ వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు. 100% పరచూరు బ్రదర్స్ తర్వాత మళ్ళీ వెంటనే గురువు అని పిలుచుకునేది దాసరి గారిని. దాసరి గారి సినిమాలు ప్లస్ కోడరాకృష్ణ ఇలా ఎక్కువ ఇంకా ఎవరితో చేశారు మీరు ఎక్కువ సినిమా? నాకు తెలుసు ఆ 2 సినిమాలు ఎక్కువ డైరెక్టర్ ఇద్దరు ఎక్కువ సినిమాలు చేశారు. మన రాఘవేంద్రరావు గారి సినిమా కూడా చేశాను, అన్నమయ్య రామదాసు చేశాను, పాండురంగడు. సోషల్ ఇవి కూడా ఒక 7-8 సినిమాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు అసలు మాట్లాడరు, మీకు తెలుసు కదా, మాట్లాడరు. ఎక్కువగా ఇది బాగాలేదు అది బాగలేదు అని ఏం అనరు. ఆయన అసలు చూస్తారో లేదో కూడా నాకు డౌట్గా అనిపించేది, అసలు ఏం చెప్పరేంటి చూడరేంటి అనిపించేది. కానీ ఆయన ఏదో దివ్య దృష్టితో చూసినట్టు చూస్తూ ఉంటారు అట్లాగా, చూడకపోతే ఇంకొక సినిమాలు పెట్టుకోరు కదా. సో మంచి ఎక్స్పీరియన్స్తో ఆయనతో కూడా చక్కగా ఆ రోజుల్లో బాగా బిజీగా ఆ రోజుల్లో అనాల్సి వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే ఒక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసరికి వేరే సినిమా అడ్జస్ట్మెంట్ అనగానే అమ్మాయిని పంపించేసేయండి ఒక గంటలో అంటే నాకు ఆయన కోపం వచ్చి పంపించేస్తున్నారేమో అనిపించేది. కాదు, ఆ సినిమాకి కూడా ఇబ్బంది లేకుండా, అవతల వాళ్ళది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆర్టిస్ట్గా మాకు కూడా ఒక ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఒక గంట ముందే ఫినిష్ చేసి పంపిస్తుండేవారు. సో అట్లా దాదాపు 200 చిత్రాల్లో నటించిన మీరు, మీకు నటిగా బాగా సంతృప్తి ఇచ్చిన సినిమాలు ఏంటి? 2 సినిమాలు ఉన్నాయి అట్లాగా, ఒకటి పాండురంగడు, ఒకటి సింహసింహం. అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉంటాయి క్యారెక్టర్లో. ఈ క్యారెక్టర్ పాత్ర చిత్రం వేరుగా ఉంటుంది, అది అసలు పూర్తి రెబల్గా ఉంటుంది. సో అట్లా సంతృప్తిగా అనిపించేది. అంటే ఆ క్యారెక్టర్ని బట్టి మీ తర్వాత ఆఫర్స్ ఎక్కువ రావటం, మీరు బిజీ అవ్వటం అట్లాంటి ఏదైనా జరిగినాయా ఆ పాత్ర? అట్లా వచ్చాయి, అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ వచ్చాయి.
అనుకోకుండా సినిమా కుటుంబ కథ సినిమాలు చాలా తక్కువ అవ్వడం, దాంతో పాత్రలు తగ్గాయని నేను అనుకుంటున్నాను. సినిమాలు చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు నాటకాల్లోకి వచ్చి నాటకాలు చేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మళ్ళీ అనిపించింది కానీ సాధ్యపడదండి, ఎందుకంటే నాటకం కష్టం వేరు, దాని కష్టం వేరు. అంటే సినిమా కష్టం లేదని నేను అనడం లేదు. ఒక టీం, ఒక 10 మంది ఆర్టిస్టులు కలిసి సమిష్టిగా బాగా కష్టపడితే ఒక నాటకం తయారవుతుంది. ఏదో షార్ట్లు షార్ట్కి మధ్యలో వెళ్ళి చేయడానికి కుదరదు. సో ఆ పరంగా నన్ను జయప్రకాష్ రెడ్డి గారు కూడా చాలాసార్లు నాటకం వేద్దాం అని అడగడం జరిగింది. ఒకసారి రిహార్సల్స్ కూడా చేశాం. తీరా చూస్తే ఆ నాటకం ప్రదర్శన టైంలో నాకు సినిమా వచ్చింది. మరి సినిమా వదులుకోవాలి ఎలా, అలా అట్లా ఇబ్బందులు వచ్చేవి. సినిమా రంగంలోకి వచ్చిన నాటకం ఒక్కటి కూడా తక్కువ. సర్పాయగం తర్వాత ఒక 10-15 నాటకాలు వేసి ఉంటాను అంతే. అయితే నాటకానికి చూడటానికి ఇంట్రెస్ట్గా వెళ్తాను, గెస్ట్గా పిలిస్తే వెళ్తాను, చూస్తాను. నాటకం వేయడం మాత్రం అంత కష్టపడి ఇప్పుడు చేయగలనా లేదా అనేది ఒక, అంటే ఆ టైంలో నాకు అలా టైం కుదరలేదు. సినిమాలు బాగా బిజీగా చేస్తున్న టైంలో కంప్లీట్ దాని మీద టైం వెచ్చించకపోతే నాటకం పాడవుతుంది. ఏదో ఊరికే అలా వెళ్ళి చేయడానికి నాకు ఇష్టం ఉండదు. అలా కొంతమంది అడిగారు ఒక ప్రదర్శనకు చేయండి అని కూడా. ఒక ప్రదర్శనకు చేస్తే ఉపయోగం ఏంటి? అందుకని కొంచెం చేయలేకపోయాను అంతే. మీరు నాటక రంగం నుంచి వచ్చారు, నాటక రంగానికి ఏదైనా సేవలు ఏమైనా అందించడం కానీ దానికి సంబంధించి ఏదైనా ఉందా? నేను ఏ సంస్థ నుంచి వచ్చాను, రఘుబాబు పరిషత్ నుంచి వచ్చాను. దానికే నేను ఒక చిరుకు కానుకగా ఒక టైంలో ఒక సంవత్సరం ఒక చిన్న డొనేషన్. అది డొనేషన్ అనడానికి కూడా నాకు ఇష్టం ఉండట్లేదు. నా వంతుగా ఒక చిన్న భాగంగా కలిశాను నేను, ఒక అమౌంట్ ఇచ్చి ట్రస్ట్కి, రఘుబాబు ట్రస్ట్కి. అంటే రుణం తీర్చుకోవడానికి అంత ఆ ట్రస్ట్ రుణం తీర్చుకోవడానికి అంత తీర్చుకునేది విషయం కాదు, అది తీర్చుకోలేము కొన్ని. ఇప్పుడు గుడికి వెళ్తాము, మనకి జన్మనిచ్చి మనకు మంచి జీవితం ఇచ్చిన దేవుడికి ఏం చేసి తిరిగి మనం ఇవ్వగలం చెప్పండి? మన తృప్తి కోసం కొబ్బరికాయ కొట్టి ఓ పూలు పెట్టి సంతోషంగా వస్తాం. అట్లా నా తృప్తి కోసం నేను ఆ ట్రస్ట్కి ఇచ్చిందే తప్ప అది వేరే ఇంకేమీ కాదు. అట్లా నన్ను పిలిచిన సంస్థలకి ఏదో నాకు చేతనైంది, నాకు తోచింది. డబ్బులు తీసుకోకుండా గెస్ట్లుగా వెళ్ళడం, కొంతమంది ఏమిస్తారు అని అడుగుతారు కదా, అట్లా నేను అడగను. అది అంటే ఇష్టంగా ప్రేమగా వెళ్ళే పని కదా. నాకు డబ్బులు ఇవ్వండి, సన్మానం చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి అని అడగను. నా సంస్థకి, నా ఇంటికి నేను వెళుతున్నట్టుగా వెళ్ళి ఆ సత్కారాన్ని ఆ గౌరవాన్ని పొంది వాళ్ళతో కాసేపు గడిపి వస్తాను. నెక్స్ట్ చాలామంది అంటుంటారు మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, శివభారతి గారు ప్రతి పిలవగానే ప్రతి ఫంక్షన్కి వచ్చి అందరికంటే ముందు ఉంటారు, ఆవిడ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ చాలామంది చెప్తూ ఉంటారు, అది ఎలాగ మీకు? సురేష్ గారు, ఇప్పుడు మీరు నేను పిలిస్తే రావాలనిపించింది, మీకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోను. ఒక కలయిక, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి కాసేపు మంచి సంభాషణ చేసుకోవడం అనేది కేవలం ఇంటర్వ్యూనే కాదండి. నా మనసులో ఏమున్నాయో మీరు తెలుసుకోగలగడం, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అది అడగడం, ఇవి రెండు కలవాలి కదా. అలాగే ఒక పెళ్ళిలో మంచి ఫంక్షన్లో ఎంతోమంది కలుస్తారు. అంతమంది ఒకసారి నా ఇంటికి రావాలంటే నా ఇంట్లో పెళ్లి జరగాలి అంతే కదా. నా ఇంట్లో పెళ్ళికి వచ్చారు, అందరు వచ్చారు మీకు తెలుసు. అక్కినే నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, మోహన్ బాబు గారు, ఇంకా అన్ని పేర్లు, పలానా వాళ్ళు ఒక్కరిద్దరు రాలేదు అని చెప్పచ్చు కానీ అందరూ వచ్చారు నా ఫంక్షన్, మీకు తెలుసు మీతో సార్. సో ఆ కలయికని మిస్ అవ్వను నేను. అందుకని వీలైనంత వరకు అందరితో కలవడానికి, అందరినీ ఒకసారి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్తాను అంతే. మళ్ళీ కెమెరా ఎక్కడ దొరుకుతుందా అని అక్కడ తలకాయ పెట్టను.